స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వెలుగు కార్యక్రమంలో వైఎస్ఆర్ చేయూత మూడవ విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాద్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు మూడు విడతలలో 14,110 కోట్ల రూపాయలను మహిళల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. గూడూరు నియోజకవర్గంలో 19,084 మంది మహిళలకు 35,78,000 రూపాయలను వైఎస్ఆర్ చేయూత పథకం కింద మహిళల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. గూడూరు మండలంలో మెక్మ అలాగే రూరల్ మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని జగనన్న చేయూత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు వెలుగుపల్లి వరప్రసాద్ రావు గారికి మరియు ఆర్డీఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు అక్కా చెల్లెలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్లో ఇదొక భాగం. అనేక సంక్షేమ పథకాల్లో అన్ని అంటే 100కి 98.44% కంప్లీట్ చేసుకుని అందులో భాగంగా ఈరోజు మూడవ విడత చేయూత కార్యక్రమం జరుగుతుంది. అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు అంటే 45 నుండి 60 సంవత్సరాల మధ్య గల అర్హులైన మహిళలకు చెందుతుంది. ఇది ఒక అంటే వాళ్ళ కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా ఉండాలని మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని మనకు చేకూడే విధములుగా కృషి చేస్తున్నటువంటి
మన ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాటి కార్యక్రమానికి ముఖ్యంగా లబ్ధిదారులైనటువంటి మహిళా పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మా ప్రీత ముఖ్యమంత్రి వారితో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్రలో ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఉంది అని ఒక నిర్ణయానికి వచ్చి మహిళలు తమ ఆర్థిక సహాయం చేస్తే వారు అభివృద్ధి చెందుతారు, వారి కుటుంబం కూడా బాగుంటుందని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మూడో దఫా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచి కార్యక్రమం గౌరవ మెల్లి చదువు మెల్లిగా మూడోసారి ఎమ్మెల్యేలందరూ కూడా శిఖర పంపిణీ జరుగుతూ ఉంది. ఎందరికీ తెలుసు బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ ఈ మహిళలందరికీ కూడా ఆర్థికంగా గృహం ఇచ్చడానికి వారి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చేతి కార్యక్రమానికి 10 సంవత్సరం కూడా 2020 సంవత్సరంలో అమలు పెట్టాలి. ఎమ్మెల్యే అందరికీ తెలుసు 2 విడతలు మీ అకౌంట్లో పడి ఇప్పుడు 3 విడత కూడా మీ అకౌంట్లోకి రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మీ కుటుంబానికి ఆశ్రయంగా నిలబడే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం. ఆ డబ్బుల్ని జితేంద్ర మౌర్య మన దీనికి కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలి. అట్లాగే మీకు సంబంధించిన అన్నీ కూడా కుటుంబ అవసరాలకు ఉపయోగపడే విధంగా కుటుంబ ఆర్థిక పరిస్థితిని డెవలప్ అయ్యే విధంగా చేసుకోవడానికి పెట్టిన చేయడం ఒక హెల్పింగ్ కార్యక్రమం ఇది. కాబట్టి దాని అంతా కూడా లబ్ధిదారులందరూ కూడా మంచిగా ఉపయోగించుకుంటారని చెప్పని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మూడో విడత కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన 3 శాసనసభ్యులు గౌరవనీయులు పరిపాలన అధ్యక్షుడు డాక్టర్ గర్రపల్లి వరప్రసాదరావు సార్ గారు, అదేవిధంగా గూడూరు ఆర్టీఓ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ మురళీకృష్ణ సార్ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీపీ గారు, స్థానిక నాయకులు, ఇక్కడికి వచ్చిన సోదర సోదరిమణులు, ఇంటర్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పేరు పేరున ఒకటే పూర్తి నమస్కారం అండి. సో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక కుటుంబంలో స్త్రీ దగ్గర ధనం ఉంటే ఆ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అనే ఒక విప్లవాత్మకమైన ఆలోచనతో ప్రతి స్త్రీ అకౌంట్లో 18,750 రూపాయలు డబ్బులు వేస్తే సో సంవత్సరానికి సో మొత్తం ఈ 70,000 రూపాయలు మీకు ఆర్థిక స్వావలంబన మీ జీవనోపాధి బాగుంటే కుటుంబం బాగుంటుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో దీన్ని మీరు ఆర్థికంగా ఎదిగి మీ కుటుంబాన్ని అభివృద్ధి చెందించుకునే ఒక ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు రాష్ట్ర మొత్తం సుమారు 14,000 కోట్లు వేయించడం జరిగింది. సో ఒకసారి మనం గమనిస్తే ప్రతి సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ ఉంది. మొదట్లో 24 లక్షల మంది ఉండేవారు, తర్వాత 24,85,000, ఇప్పుడు 26 లక్షల మంది. సో ఆర్థికంగా పెంపొందించడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని 1 రూపాయి 2 రూపాయలుగా పెంచుకోండి. ఒక చిన్న కథ చెప్తా. ఎవరో ఒక యజమానట 3 నాణ్యాలు ఇచ్చాడట, ఒక్కొక్కటి 1,000 రూపాయలు 1,000 రూపాయలు. అందులో ఒకడు అన్నాడట, అయ్యో వద్దు, నా దానిలో మళ్ళా వచ్చి యజమాని అడుగుతాడు, ఆ యజమాని డబ్బు నేను యజమానికి ఇచ్చానని చెప్పి ఆ 1,000 రూపాయలు 1,000 రూపాయలు అలా వచ్చేసాడట. ఇంకొకటి ఎవరు 1,000 రూపాయలు ఇచ్చారని చెప్పి దూకలా చేసేసి 1,000 రూపాయలు అలా పాడు చేసి పెట్టేసుకుంటాడట. ఇంకొక మనిషి ఏం చేశాడంటే ఆ 1,000 రూపాయల్ని చేతులు తిప్పి వ్యవసాయం చేసుకుని ఆ పని చేసి ఈ పని చేసి 1,000ని 2,000 చేసుకున్నాడట. యజమాని వచ్చాడట,
యజమాని వచ్చిన తర్వాత ఎలాగో పాడు చేసుకున్న వ్యక్తిని చిడతారు తీసి పక్కన పెట్టండి. భద్రంగా 1000 రూపాయలకు 1000 రూపాయలు ఇచ్చిన వాడిని మెచ్చుకోవాలా యజమాని? నాకు నీకు ఆ ఉద్దేశంతో ఇవ్వరా? నువ్వు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా ఓటు వేస్తావనే ఉద్దేశంతో ఆ 18,500 రూపాయలు మీకు ఇవ్వటలా? దాని విలువ చెప్పారు ఇచ్చారు, దాని నుంచి ఇంకా పైకి వెళ్ళాలని చెప్పి దానికి మరొక రూపాయలు మీ బిడ్డ కూడా మంచి బట్టలు వేసుకోవాలా, మంచి బిడ్డ పెట్టుకోవాలా, అందరికి అప్పుడప్పుడు సరదాగా సినిమాకి వెళ్ళాలా, అందరికి అన్ని సరదాలు ఉంటాయి. అందుకే విద్యా దీవెన విద్యా వసతి కూడా పెట్టాడు. ఆరోగ్యం కొరకు ఆరోగ్యశ్రీ పెట్టడంతో మాత్రం కాకుండా ఆరోగ్య వసతి కూడా పెట్టారు. అంటే ఎవరైనా కనుక పెట్టడం ఉంటే అక్కడ ఎవరినో చూసిన వ్యక్తులు కూడా 10 రూపాయలు ఉండి వాళ్ళు ఆ రోజు కూలీలు పోగొట్టుకుంటున్నారు, వేతనాలు పోగొట్టుకుంటున్నారు కనుక అతనికి ఇవ్వాలా? అంత దూరం ఆలోచించిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కేవలం ఒక ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి మాత్రమే కాదు, చాలా ఆలోచన పడ్డు. ఏ రోజు పేదరికం చూడలా? ఒక పేద కుటుంబంలో పుట్టినా, సాధారణమైన బడుగు బలహీన వర్గాల్లో పుట్టినా